హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిటీ కుకింగ్ ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ చాలా మంచి హెల్దీ అయిన రోటీ పచ్చడితో మీ ముందుకు వచ్చాను చాలా బాగుంది అదేందో తెలుసా సొరకాయ పైన ఉన్నటువంటి తోలు వలిచి దానితో చేశాను ఎందుకంటే ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది అది ఎలా అంటే సొరకాయ తోలులో పీచు పదార్థం బాగా ఎక్కువగా ఉంటుంది దానివలన వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇంకా బ్లడ్ ప్రెషరు కిడ్నీ సమస్యలు ఇలాంటి వందకు పైగా సమస్యలు అన్నింటినీ ఇది దూరం చేస్తుంది అందుకే ఈ రెసిపీతో మీ ముందుకు వచ్చాను ముందుగా ఒక మంచి పీచు పదార్థం ఉన్నటువంటి సొరకాయని తీసుకోవాలి అంటే మరి ముదురు కాకుండా లేత కాకుండా ఈ టైప్లో ఉండేసి ఉండేదాన్ని మంచి పాకంలో ఉండేదాన్ని తీసుకునేసి ఈ మీద తోలు మొత్తం గీకేసుకోవాలి ఈ తోలు ఏంటంటే మనకు బాగా పనిచేస్తుంది అందులో ఏంటంటే దీన్ని ముందుకు ముందే నీట్గా కడిగి రెడీ చేసి పెట్టుకోవాలి కడిగిన తర్వాత మాత్రమే ఈ పీచుని మనం ఈ విధంగా తీసేసుకోవాలి లోపల వరకు ఎంత పీచు ఉందో అంతవరకు పూర్తిగా తీసేసుకోవాలి ఈ లోపల గుజ్జు భాగాన్ని మాత్రం వేరే కూరలో ఉపయోగించుకోవచ్చు దీంట్లో మాత్రం ఓన్లీ పీసు మాత్రమే మనకి బాగా ఉపయోగపడుతుంది ఓకేనా ఇప్పుడు ఈ విధంగా మొత్తం తీసిన తర్వాత లోపల ఉన్నటువంటి భాగాన్ని తీసి పక్కన పెట్టేసి ఓన్లీ ఈ పైన ఉన్న తోలు భాగం మాత్రమే మనకు ఉపయోగపడుతుంది ఈ తోలును మనం ఇప్పుడు ఏం చేద్దామంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఈ సొరకాయ తోలు ఏంటంటే ఉట్టిగా తినడానికి ఎవరికైనా కష్టం కాబట్టి ఈ విధంగా మనం చేసుకుందాం కాకపోతే ఏంటంటే వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి దీన్ని ఎలా చేయాలన్నది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఒకవేళ ముందుగా తెలిసిన వాళ్ళైతేనేమో ఎంజాయ్ చేయండి తెలియని వాళ్ళైతేనేమో చూడండి మన హెల్త్కి చాలా మంచిది వందకు పైగా సమస్యల్ని దూరం చేస్తుంది ఇది చాలా మంచి రెసిపీ ఓకేనా ఈ టైప్లో కట్ చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ పెట్టాక అందులో కొద్దిగా నూనె వేద్దాం ఒక గంటడు ఆ తర్వాత ఒక స్పూన్ ధనియాలు రెండు స్పూన్లు తెల్ల నువ్వులు ఒక పది దాకా ఎండుమిరపకాయలు కూడా అందులో వేసేద్దాం ఓకేనా ఇప్పుడు మనం ఒక్క స్పూను జీలకర్ర వేద్దాం ఇప్పుడు ఇవన్నింటిని మనం బాగా వేగనివ్వాలి అది మంట లో మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఈ మిరపకాయలు ఇవన్నీ మాడకుండా మంచి దోరగా వేగనివ్వండి అప్పుడేమవద్దంటే మంచి రుచి వస్తుంది ఓకేనా ఇది చూడండి ఈ టైప్ రావాలా ఈ టైప్ వచ్చినాక తీసి మనం ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం కానీ ఏంటంటే ఇవి ఫ్రై చేసేటప్పుడు మాత్రం మాడకుండా చూసుకోవాలి మాడిందంటే మాత్రం ఇవి పని చేయవు ఓకేనా అందుగురించనే నేను ఇంత వివరంగా చెప్తున్నాను ప్రతి ఒక్కరు కొంచెం జాగ్రత్తగా ఇవేందంటే ఇలాంటి రెమిడీసు వంటింట్లోనే తయారు చేసుకోవచ్చు ఇవి చాలా మంచి రెమెడీస్ ఓకేనా ఇప్పుడు ఒక్క స్పూను ఆయిల్ వేసేసి దాన్ని కాస్త వేడెక్కనిచ్చి ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ తోలుని అందులో వేసేసుకుందాం ఆ తర్వాత ఒక్క స్పూను సాల్ట్ వేసి లైట్గా అలా కలబెడుతూ కొద్దిగా అలా మెత్తబడనివ్వాలి ఇలా మెత్తబడిన తర్వాత ఇప్పుడు టమోటాలని ఒక రెండుటిని మంచి పండ్లుగా చూసి కట్ చేసి అందులో వేసేసుకునేసి ఇప్పుడు ఈ విధంగా కలుపుతూ దీన్ని మనం బాగా మెత్తబడనివ్వాలి చూడండి ఈ టైప్లో ఈ టమోటాల పైన ఉన్న తోలు సపరేట్గా విడిపోయేంత విధంగా మనం బాగా వేగనివ్వాలి ఇప్పుడు ఒకసారి ఈ తోలును కూడా పట్టుకొని చూడండి ఇలా అనగానే ఇలా నలిగిపోయే విధంగా ఈ టైప్లో రావాలి అప్పుడు ఉడికినట్టు దీనికి అర్థం ఓకేనా ఈ టైప్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే స్టవ్ ఆఫ్ చేసేద్దాం స్టవ్ ఆఫ్ చేసేసి దించి పక్కన పెట్టి ఇప్పుడు ఒక రోల్ సిద్ధం చేసుకుందాం రోల్ సిద్ధం చేసేసి దాంట్లో ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఎండుమిరపకాయలు ఇవన్నీ దాంట్లో వేసేసి ఇప్పుడు కచ్చా పచ్చాగా దీన్ని దంచేద్దాం ఇలా దంచిన తర్వాత ఒక్క స్పూను సాల్ట్ వేసేసి వెల్లుల్లి గడ్డని విడదీసి అందులో వేసేసి ఇప్పుడు దీన్ని మెత్తగా దంచేసి ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండుని అందులో వేసి కాస్తల కిందకి మీదకి తిరగేసి ఇప్పుడు బాగా దంచేసుకోవాలి ఇలా దంచిన తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ టమోటా ఈ సొరకాయ తోలు ఇవన్నింటిని అందులో వేసేసి కాస్తల కిందకి మీదకి తిరగేద్దాం ఇలా తిరగేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని కూడా కచ్చా పచ్చగా దంచేసేయాలి ఇలా దంచిన తర్వాత ఇప్పుడు ఏమవుద్ది గట్టిగా అనిపిస్తుంది ఇప్పుడు చింతపండు ఇందాక నానబెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీటిని ఇంట్లో పోసేసుకుందాం పోసిన తర్వాత కాస్త అలా కలిపేసి ఇప్పుడు మనం బాగా రుబ్బుకోవాలి ఇప్పుడు ఈ విధంగా రుబ్బితే ఏమవుతుందంటే మెత్తగా జిగటలాగా మారుతుంది ఇప్పుడు ఒక ఉల్లిగడ్డని కట్ చేసి అందులో వేసేసి లైట్గా కచ్చాపచ్చగా మనం దీన్ని దంచేసేయాలి అంటే మరీ మెత్తగా దంచకూడదు కచ్చాపచ్చగా దంచితే అందులో ఉన్న రసం పచ్చటిలోకి రావాలి ఆ టైపులో ఇప్పుడు మనం దీన్ని బాగా రుబ్బుకోవాలి ఎంత బాగా రుబ్బతమో అంత వచ్చి పచ్చడి మరింత వస్తుంది ఈ టైప్లో చేస్తే ఏంటంటే పచ్చడి అది దేంతైనా సరే మనం ఈజీగా తినేయచ్చు మామూలుగా ఉట్టి పైన ఉన్న తోలు తినాలంటే ఎవరికైనా కానీ కొంచెం కష్టంగానే అనిపిస్తుంది ఈ టైప్లో చేసుకొని తింటే ఎవరైనా సరే ఈజీగా ఇట్టే తినేయచ్చు ఓకేనా ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెడదాం కడాయి పెట్టిన తర్వాత దాంట్లో రెండు గంటలు నూనె పోయాల నూనె పోసిన తర్వాత దాన్ని కాస్త వేడెక్కనిచ్చి ఒక్క స్పూను తాలింపు గింజలు వేసేసి వెల్లుల్లి గడ్డని ముక్కులు పొడిసి అందులో వేద్దాం వేసిన తర్వాత కాస్త అలా కలిపేసి మూడు ఎండిమిరపకాయలు వేసి నాలుగు రెమ్మలు కరివేపాకుని దూసలు వేసుకునేసి లైట్గా చిటపట్టలనిచ్చి చిటికడు ఇంగువ అందులో వేసేసుకుందాం ఓకేనా ఇప్పుడు దీన్ని కాస్త అలా కలిపేసి మనం రోడ్లో దంచిపెట్టిన పచ్చడిని ఇంట్లో పూర్తిగా వేసేద్దాం ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది స్టవ్ ఆపిన తర్వాత ఇప్పుడు మనం లైట్గా అలా కలుపుతూ దీన్ని ఒక్కసారి చూడండి ఆ వచ్చే స్మెల్ ఎలా ఉంటుంది ఆ వాసన చాలా బాగుంటుంది పసరాసన అన్నదే అస్సలే రాదు ఉట్టి తోలైతే కొంచెం పసరాసనగా అనిపిస్తుంది కానీ ఈ విధంగా చేసి చూడండి స్మెల్ అన్నది అస్సలే ఉండదు చాలా బాగుంటుంది ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఇది వేసుకునేసి కాస్త అలా కలుపుకొని తినండి ఆ రుచి మాత్రం చాలా బాగుంది అద్భుతంగా ఉంది దీన్ని మాత్రం ఎవ్వరూ మిస్ కావద్దు ప్రతి ఒక్కరూ ట్రై చేయండి మళ్ళీ కలుద్దామా